నడిపించు దేవా నీ సేవలో, నడిపించు ప్రభువా నీ త్రోవలు, నడిపించు తండ్రి నీ చిత్తములో, నడిపించు దేవా నీ అడుగు జాడలు. నడిపించు దేవా నీ అడుగు జాడలు, నిలిచెద ప్రభువా నీ సాక్షి గైలలు. నడిపించు దేవా నీ అడుగు జాడలు, నిలిచెద ప్రభువా నీ సాక్షి గైలలు. కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుందనితో పయనించెదను. కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుందనితో పయనించెదను. నడిపించు దేవా నీ అడుగు జాడలు, నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో. సమాధాన బంధమైన జోడును తొడుగుకొని, సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని, సమాధాన బంధమైన జోడును తొడుగుకొని, సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని, సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో, సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో, సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను. సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను. నడిపించు దేవా నీ అడుగు జాడలు, నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామములు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? ఈ మంచి సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడు రీతిగా మనము ప్రార్థనాపూర్వకంగా ఉండవలసిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మనకు ఇనగల చెవి, గ్రహించగల హృదయము చాలా ప్రాముఖ్యం. అది కలిగి వాక్యాన్ని వినవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక మనము వాక్యపు లోతునకు బయలుదేరదామా? ఇక వాక్యం లోతునకు రండి, వాక్యం లోతునకు బయలుదేరదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము లాస్ట్ వాక్యం 34వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం ధ్యాన వాక్యంగా. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి గూర్చి చింతింపకుడి.
రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచండి, కనులు మూయండి. ప్రార్థన. మహాగణుడువైన పరిశుద్ధుడువైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు ప్రభువా. వాక్యమై ఉన్న దేవా, మీకే వందనాలు. నాయనా, మీ బిడ్డలమైన మేము నీ సన్నిధి చేరాము. నాయనా, నీ వాక్యము వినటానికి వేగిరి పడుతున్నాం. మీ మెల్లనైన స్వరము మాకు వినిపించమని, మా హృదయాలను త్రెప్పలు చేయమని, వికసింపచేయమని, పరిమళింపచేయమని, కూడి చేరి వచ్చిన బిడ్డలను బ్లెస్ చేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఒకసారి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ఇక్కడ మత్తయ్య గారు తన అనుభవంలో ప్రభుతో ఉన్న రిలేషన్ను బట్టి ప్రభు యొక్క అడుగుజాలలో ప్రయాణం చేసిన ఆ పరిస్థితులను బట్టి, ఆయన నేర్చుకొని చూచి ఆ వాటిని బట్టి ఈ మాటలను వ్రాస్తున్నాడు. ప్రభుల వారి శిష్యుడు ఈ అధ్యాయమును ఎందుకు రాస్తున్నాడంటే, ప్రభు ఏం చేశాడంటే 3 దినాలు సభలు పెట్టాడు. ఆ కొండ మీద ప్రసంగంలో ఇది 2వ రోజు ఈ ప్రసంగంలో ఈ మాట మాట్లాడుతున్నాడు ప్రభు. ఏమనని, రేపటిని గూర్చి. చూసారా, రేపు అనేది ఉంది, అది అందరికీ తెలిసిన సత్యమే. కానీ రేపటిని గూర్చి చింతింపుకొడి. ఏంటి, చూసారా ప్రభు, రేపు అనేది ఉంది కానీ రేపు ఏమి సంభవించబోనో నీవు ఎరుగవు. ఆ రేపు అనేది నీకు ఉంటుందో లేదో కూడా తెలియదు. అందుకని రేపటిని గూర్చి మీరు చింతింపుకొడి, రేపటిని గూర్చి చింతింపుకొడి. రేపు వస్తుంటుంది, పోతుంటుంది, అవన్నీ ప్రణాళిక జరగవలసి ఉన్నది. కానీ అంటూ ఇంకేం మాట్లాడుతుండే, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఆ రేపటి దినమే దాని సంగతులను గూర్చి చింతిస్తాయి, మీరు మాత్రము చింతింపకండి. ఎంత అర్థమైన విషయాలు బోధించాడో ప్రభు. ఆ కొండ మీద ప్రసంగం 2వ ప్రసంగం ఇది అని చెప్తూ ఏనాటి కీడు ఆనాటికి చాలును అంటున్నాడు. చూసారా, ఇప్పుడు ఈ సమయం ఉంది, మనం ఇక్కడ చేరాము, దేవుని వాక్యము శ్రద్ధగా వింటున్నాము, దేవునితో రిలేషన్ కలిగి ఉన్నాము, మంచిది, మంచి ఇదిలో ఉన్నాము. ఇప్పుడు ఈ కాసేపు ఏం సంభవించబోనో మనకు తెలియదు. అది ఏ గడియో ఏ దినమో మనం ఎరుగం. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. తెలియని గురించి ఎందుకు చింతించాలి? అందుకనే ప్రభువు తేటగా పరిశుద్ధాత్మలో దేవుడు తేటగా ఏం బోధించాడంటే, ప్రభువే స్వయంగా బోధించిన మాటలు. ఆ మాటలను మత్తయ్య గారు ఇట్లా లిఖించాడు. అయితే మనం చూసినట్లయితే, చింతించకుండా మనం ఏం చేయాలంటే, ఆ 31వ వాక్యాన్ని మనం చదివితే, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకూడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనులు అంటే దేవుని ఎరుగని వారు. అన్యజనులు అంటే దేవుడు అంటే తెలిసి కూడా ఆయన్ను వెరగకుండా జీవించేవాళ్ళు అన్యజనులు, అవిశ్వాసులు. ఆ కావుకు వస్తారు అన్యజనులు అంటే అవిశ్వాసులే అన్యజనులు. విశ్వాసులు దేవుని బిడ్డలు. వీరి గురించి మాట్లాడుతూ ఏమి తిందుమో, ఏమి త్రావుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకొడి. ఓ విశ్వాసులారా, మీకు మీ తండ్రికి తెలుసు మీకేమి కావాలో, మీకు ఏమి ఇవ్వాలో, రేపటి దినం ఏమి మీకు అనుగ్రహించాలో, ఏమి ఆహారాన్ని మీకు దయచేయాలో. సకల జీవులను పోషించే పరమతండ్రి, మనకు ఏమి కావాలో ఎరిగిన దేవుడు
సమస్తము అనుగ్రహిస్తాడు. దాని గురించి చింత వద్దు, నువ్వు చేయవలసిన పని చెయ్యి. అయితే 33 వాక్యములకు వస్తే మనం చేయవలసిన పని ఇక్కడ ఉంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును పరమ తండ్రి రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. మొదట ఎతకండి. అబ్బా, ఏం కొటేషన్ ఇచ్చాడండి నా దేవుడు. ఆ కొండ మీద ఆ వేల మందితో మాట్లాడుతూ ఈ మాటలు ప్రబోధిస్తున్నాడు. మొదట నువ్వు చేయవలసిన పని చేయి. రేపటి గురించి నీకెందుకు చింత? దేవుడు చూసుకుంటాడు కదా, నీకు అనుగ్రహిస్తాడు కదా. నీకేం కావాలో, నీకు ఏమేమి అవసరతలు ఉన్నాయో తెలుసు దేవునికి. నీ అక్కర్లను ఎరిగినవాడు సిస్టర్, నీ స్థితిగతులను ఎరిగినవాడు సహోదరుడా, ఆయనే జీవాధిపతి, సర్వాధికారి. ఆయన సంపదల గని బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గుప్తమై ఉన్నాయి ఆయనలో. ఆయన ఏం చెప్తున్నాడంటే, మొదట ఎతకవలసినది వెతుకు, సద్విషయముల గురించి వెతుకు, నీతిని గురించి వెతుకు, తండ్రి రాజ్యమున్నదని వెతుకు, అప్పుడు నీకు అనుగ్రహించబడతాయి. ఏమి కావాలో, నీకు ఏది అవసరత ఉందో నీ అక్కరలు తీరుస్తాడు దేవుడు, నీ కార్యములు సఫలీకృతం చేస్తాడు దేవుడు. 6వ అధ్యాయము మొదటి వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి వాక్యం. మనుషులకు కనబడవలనని, ఇక్కడ ఉంది అసలు కొటేషన్, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తపడుడి. లేని ఎడల పరలోకమందున్న మన తండ్రి, పరలోక తండ్రి ఎదుట మీరు ఫలము పొందరు. అది విషయం. నువ్వేం చేస్తున్నావో ఇక ఇంకా గమనించు. నువ్వేమేమి ప్రయాస పడుతున్నావో, నీ దినచర్య ఏమిటో, నీ చింత ఏమిటో, నీ చింత యావత్తు ఏమిటో, నీ పరిస్థితులు ఏమిటో ఇక్కడ ఉంది. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ఎట్లా ఉంది మన జీవిత సరళి? పొద్దున లేస్తే మనుషులకు కనబడాలి, వాళ్ళ దగ్గర నుంచి మనము స్వీకరించాలి. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, దేవదనం కాదు మాట్లాడేది. దేవదనం ఎవడో ఆయనకు బుర్రగా ఉపయోగపడే వ్యక్తి అంతే. ఈ మాటలలో ఉన్న మకరందాన్ని ఆ కొండ మీద 2వ ప్రసంగంలో నా ప్రభువు ప్రబోధించాడు. ఇటల ఒక శ్రేష్టమైన భావన ఉంది, వాటి ప్రకారము జీవించాలి. అప్పుడు మనకు కావాల్సినవన్నీ సఫలీకృతం చేస్తాడు. మనం చేయవలసిన పనులు ముందు చేయాలి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే 6:3 నీవైతే ధర్మము చేయనప్పుడు, ఇక్కడ ఉంది ధర్మము. మనం ధర్మం చేయాలండి ఒక వ్యక్తికి, అంతేగాని వాడు చేయి చాపకూడదు ఎప్పుడు. చేయి చాపి వారిగా చేయడు ప్రభువు, ఇచ్చువాడిగా చేస్తాడు కానీ పుచ్చుకుని వాడిగా చేయడు దేవుడు. ఇప్పుడు మనము పుచ్చుకుని తట్టుకున్నామా, ఇచ్చి తట్టుకున్నామా? మనం ఆలోచించాలి, గమనించాలి, వాక్యాన్ని గమనించాలి. ప్రబోధించిన వాక్య సత్యములు ఇవి, మర్మముతో కూడిన వాక్య సత్యములు, అంతర్గతంలో ఉన్నటువంటి సమస్తము విశదీకపరిచే వాక్య సత్యం. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయినది నీ ఎడమ చేయికి తెలియకుండా ఉండవలెను. ఏం చేస్తున్నావు నువ్వు? దీన్ని బట్టి నువ్వు నేనేం చేస్తున్నామో, ఎంత ధర్మం చేస్తున్నామో, ఇక పరిశుద్ధాత్మదేవుడు ఇంకా అక్రమం ఎంత చేస్తున్నామని అడుగుతున్నాడు. మనం ధర్మం చేస్తున్నామా, ఏం చేస్తున్నాం, మోసం చేస్తున్నామా? దేవుని వాక్కు ప్రజ్వలింపబడుతుంది, దేవుని వాక్కు ప్రజ్వలింపబడుతుంది. అయితే ఇక్కడ 5వ వాక్యానికి వస్తే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, ఇక్కడ ఉంది మనం ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేస్తున్నాము, మనం ప్రార్థన పరులము భక్తి పరులము అని చెప్పుకుంటున్నాం కదూ, ప్రజలకు కనపడాలని. ఇక్కడ చెప్పాడు కదా 6వ అధ్యాయ మొదటి వాక్యములని, ఎవరికి కనపడాలని మేము చేస్తున్నాము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారణ అంటే మనం పొద్దున్న లేస్తే వేషధారణ చేస్తూ ఉంటాం. అందుకే ప్రభువు ఏమన్నాడంటే, వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారులను క్షమించను. వేషధారణ నాకు అసహ్యము.
వేషం నేను క్షమిస్తా. ఎందుకు నువ్వు వేషం వేస్తున్నావు? ఆ వేషం ఎందుకు? మనుషులు కనబడాలనే మనుషులా నేను పోషించేది, మనుషులా నీకు జీవమిచ్చింది, మనుషులా నేను సంరక్షణ చేసేది, నువ్వు చింతించినప్పుడల్లా నీ చింత యావత్తును తీసిపడవేసేది, హాస్పిటల్ చుట్టూ తిరిగినప్పుడల్లా దేవుడు నీ చింత తీసేసి మళ్ళీ స్వస్థపరచటం ఎవరిని ఎవరు చేస్తున్నారు? నువ్వు మనుషులకేమో కనబడాలి, నువ్వు దేవుడేమో నీకు చెయ్యాలి, అద్భుత కార్యాలు చేయాలి, నీకు ఆశ్చర్యకార్యాలు చేయాలి, నీకు అన్ని సఫలీకృతం చేయాలి. దేవుడు దేవుడి మాట మాత్రం వినవు, దేవుడి మాట వినవు అంతే. ఓ నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నమ్మదగినవాడు, ఆయనే నీతి సూర్యుడు, యథార్థవంతుడు, మన సమస్తం ఎరిగినవాడు, మన నిర్మాణకుడండి. ఆయన సహస్రములతో మనల్ని నిర్మించుకున్నాడు, మన తల్లి గర్భంలో పిండముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకని ఆయనను సేవిస్తావని, ఆరాధిస్తావని, ప్రార్థిస్తావని, ఇంద్రపములు తెలియపరుచుకుంటావని, దేవునితో రిలేషన్ కలిగి అత్తుకొని ఉంటావని, ఆయన కృపలు ఒదిగిపోతావని. ఆయన నమ్మదగిన దేవుడు, ఈడవని దేవుడు, ఎడబాయని దేవుడు. ఆయన అజీవము నీలో ప్రజలింపజేస్తున్నాడు. ఎప్పుడు తెలుసుకునేది? కా వాత వేసుకుని మనస్సాక్షికి మనం చేసేయన్నీ చేస్తూ ఉన్నాము, ఆ రోజంతా గడుపుతున్నాము, మళ్ళీ రేపటి గురించి చింతిస్తూ ఉంటాము. అసలు రేపు ఏం సంభవించబోతున్నా నీకు తెలుసా? ఆ ఈ క్షణం తెలుసా? రేపు ఇంకొక క్షణం గడుస్తుందో లేదో ఏం తెలుసని అంత ప్రణాళిక సిద్ధం చేస్తున్నావు. అక్కడికని, ఇక్కడికని, ఇక్కడికని, అక్కడికని. ప్రియదేవుని బిడ్డలారా, అయితే మనం ఏం చేయాలంటే, మనము ప్రార్థన చేసే వాళ్ళం ఎట్టుండాలంటే, మన 5వ వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 6:5. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వాళ్ళకి ఇష్టము. అది మీకు ఇష్టం. ఎవరు వాళ్ళు? వేషధారులు, శాస్త్రులు పరిచే లింగ బోధకులమని చెప్పుకుంటున్న వాళ్ళు, నేను ప్రార్థనా పరులమని, వాళ్ళమని, వీళ్ళమని చెప్పుకోండి, మనుషులను మోసం చేస్తున్నారే వాళ్ళు. మనం ఇక్కడ చూసినట్లయితే 6వ వాక్యాన్ని చదువుకుంటే, అయితే కంటిన్యూ, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. 6వ వాక్యం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి, నువ్వు సంత వీధులలో మూలలలో వాటిల్లో వీటిల్లో ఎందుకు చేస్తున్నావో తెలుసా ప్రార్థన? అది నీకే తెలుసు, గమనించు. నువ్వు చేయవలసిన పని చేయి. చేయకూడని పనులు చేస్తూ ఏంటి? మళ్ళీ దేవుని బిడ్డవని చెబుతావేంటి? నీ జీవితం ఎలా ఉంది? యేసు ప్రభుని కలిగి ఉన్న జీవితమా? అయితే పరిమళిస్తావు, పరిమళ సువాసన మెదజల్లుతావు. యేసు ప్రభు లేని జీవితం అయితే మూడబారిపోతావు, ఎండిపోతావు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరంటాడు ప్రభు, ఎండిపోతారు అంటాడు. తిరిగే దాక్షవల్లో అంటుగట్టుబడి ఉంటేనే యోహాను గారు ఈ మాటలు రాస్తాడు. మన ప్రభు శిష్యుడైనటువంటి యోహాను గారు లాస్ట్ మజిల్లో సంఘాలకు సువార్త ప్రకటించిన వ్యక్తి, సాధారణ మరణం పొందిన వ్యక్తి, పద్మాసు దీపములో పరవశించిన, ప్రవాసం చెంది భూత భవిష్యత్ కాలములను, జరిగేవి జరగబోయేవి సమస్తమును క్లుప్తంగా సంఘానికి తెలియపరిచిన వ్యక్తి, నిజమైన వ్యవసాయకుని గురించి మాట్లాడతాడు. ద్రాక్షావళి కనుక ప్రియ సంగమా, ఎంతకాలము ప్రభుని మోసం చేసి మనము జీవితము లగ్జరీగా గడపవచ్చు? అదే భ్రమ. కాస్త ఇది అయితే చాలు, వారినో ఈరినో వీరినో వారినో మోసం చేసి తెచ్చుకొని నువ్వు లజ్జగా బతికితే ఎలాగా? నీకు తెలుసా రేపేం సంభవించబోద్దో? రేపు దినాన్ని చూస్తావో లేదో తెలియదు, ఈ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఏ గడియో, ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో జ్ఞానంగా ఉండాలి. జ్ఞానమైన దేవుణ్ణి కలిగి జీవించాలి. ఆయన నీతిని, రాజ్యమును మొదట వెతకటం నేర్చుకోవాలి.
అప్పుడు నీకు ఏమి అవసరంతో సమస్తం తీర్చి పడేస్తాడు దేవుడు. అంతేగాని నీ సొంత ప్రయాసంతో నువ్వు సంపాదించిందల్లా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అది ఎవరిదవుతుందో నీకే తెలీదు. కనుక ప్రియనేస్తమా, పరిశుద్ధాత్మదేవుడు బతిమిలాడి మనతో మాట్లాడుతున్నాడు. ఆరో వాక్యాన్ని చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి తలుపు వేసుకొని రహస్యమందు ఎక్కడున్నాడు నీ తండ్రి? నీ హృదయాంతరంగములో రహస్యమైన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయనకు విన్నపం చేసుకోవాలా, ఆయనకు తెలియపరుచుకోవాలా నీ స్థితిగతులు. మనుషులకు కాదు, మనుషులను కల్పించు పద్ధతులను కాదు, వాటికి ఏమి ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనం. వాటి ద్వారా నిష్ప్రయోజనం. ఎంతకాలము నువ్వు ఈ స్థితిలో జీవించినట్లయితే నీకు బ్లెస్సింగ్ ఉండదు, ఆశీర్వాదం ఉండదు, దీవెన అస్సలు ఉండదు. దేవుని కనుదృష్టి నీపై ఉండదు. నిన్ను కాపాడు దేవుడు, కునుకుడు నిద్రించాడు. నిన్ను కాపాడాలంటే ఎట్లా ఉండాలి? రహస్యముందున్న నీ తండ్రిని నువ్వు ప్రార్థన చేయాలి. వ్యక్తిగత ప్రార్థన, ఏకాగ్రత కలిగిన ప్రార్థన, ఏకాంత వేళ, ప్రభుతో అనుభవం గడిపే అనుభవం ఉండాలి. ఆయన పాద సన్నిధిలో జీవించాలి, జీవించాలి. అప్పుడే నిత్య జీవము పొందుతావు, ఆ పరలోక రాజ్యానికి వారసత్వం సంపాదించుకుంటావు. మనం ఇక్కడ చూసినట్లయితే మనం 9వ వాక్యము, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడని మన దేవుడు ప్రార్థన నేర్పించాడు మనకి. ఇక్కడ చూసినట్లయితే మనము 16వ వాక్యములనికి వస్తే మనము చాలామంది ఉపవాసము అనేది చేస్తాము, ఉపవాస ప్రార్థన కోడికలు. మీరు ఉపవాసము చేయనప్పుడు మీరు అనగా మనం ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని. మనుషులకు ఎన్నో పర్యాయం వచ్చింది. ఇప్పుడు 3 పర్యాములు మనుషులకు కనబడవలని. ఇక్కడ 6వ అధ్యాయ 1వ వాక్యంలో వచ్చింది, తర్వాత మనుషులకు. ఇప్పుడు చేసేదంతా ఎవరికి కనపడాలని చేస్తున్నావు? దేవునికి కనపడాలా అనుభవం. దేవుని సొత్తు అయి ఉంటే దేవుడు నిన్ను పిలుచుకొని ఏర్పాటు చేసుకొని నీ ద్వారా ఈ వాక్యం ఉందే, ఈ వాక్యమును ప్రజ్వలింపజేయటానికి దేవుడు ఎన్నుకుంటే, వాక్యమును యాకోబునకు బయలుపరిచినట్టుగా నీకు బయలుపరిచినట్లయితే నువ్వు ఎలా ఉంటావో, నీ జీవితం ఎలా ఉంటుందో అది నీకే తెలుస్తుంది. మనుషులకు కాదు, దేవునికి నీకు రిలేషన్ ఉండి ప్రభువు మాట్లాడతాడు, సర్వసత్యములను బోధిస్తాడు నీ అంతరంగంలో. నీ అంతరంగమున్న సమస్తం ఆయన ఆధీనంలో ఉంటుంది. నీ మనస్సు, నీ తలంపులు, నీ అంతరంగంలో ఉన్న సమస్తం దేవుని వైపు ఉంది. ఇప్పుడు మనుషుల వైపు ఉంది. కంటిన్యూ చేద్దాం. మనుషులకి తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. అబ్బో, అలా వికారం చేసుకోకపోతే నీకు పైస రాదు. ఓకేనా? అర్థమైందా? నీవు గొప్పవాడివి, నీ ఇంటి వాళ్ళు గొప్పవాళ్ళు, తాత ముత్తాతలు ఎట్లాంటి వాళ్ళు ఏంటని. ఎందుకని? పాప అతనికి ఉన్నది కొంచెం ఉంటే ఇంకా కొంచెం అదనంగా నీకు ఇచ్చుగానని. ఏం చేస్తున్నావు నువ్వు? దేవుని సేవకుడు ఏం చేయాలి? అలా అనొచ్చా? ఉందా వాక్యములో జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు చేసే ప్రతి పని లిఖించబడుతుంది, గ్రంథములో లిఖించబడుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మనము 17వ వాక్యాన్ని చదువుకుంటే, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని ఉపవాసము చేయనప్పుడు నీవు తలా స్నానం చేసుకొని నీ ముఖము కడుక్కొని తేజరిల్లు తట్టుకుంటాను. దుఃఖముఖము కాదు నీకు ఉండాల్సింది, ఇకారముఖం కాదు ఉండాల్సినది. పరిశుద్ధాత్ముడు ప్రజ్వలింపబడుతూ ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా,
18వ వాక్యం, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలము పొందాలంటే నువ్వు చేయవలసిన పనులు ఇవి. దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలంటే ఇది. ఈ లోకమే శాశ్వతం అనుకుంటే ఇది అంతరించిపోయి నరకానికి వెళ్ళిపోతావు. దేవుని రాజ్యముకి నిన్ను చేర్చాలని ప్రభు నిన్ను ఇంత గొప్పవాడిగా చేస్తున్నాడు. ఇట్లా నీకు దినదినము సంవత్సరాలు వండి అనుగ్రహిస్తున్నాడు. తెలుసుకొని ప్రయాణం చేస్తావు అని, జ్ఞానముగా మసులుకుంటావని, జ్ఞాన వివేచనలు కలిగి ఉంటావని ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. అందుకే మూలవాక్యంలో రేపటిని గూర్చి చింతింపకొడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. అది కొటిషను దేవుడు. ఆ ప్రసంగము రెండవ ప్రసంగం కొండ మీద. అండ్ల ప్రాణములు మర్చిపోయారు ఈ వాక్యాలు విని ప్రజలు తన్మయం చెందారు, దేవుని వైపు తిరిగారు. ఎంతకాలము సిస్టర్, ఎంతకాలము నా ప్రియ సహోదరా, ఎంతకాలము దేవునితో వైరంగా జీవిస్తున్నావా, సమాధానంగా జీవిస్తున్నావా, దేవునితో దేవుని కలిగి జీవిస్తున్నావా, దేవుణ్ణి విడిచిపెట్టి జీవిస్తున్నావా, ఏమి జీవితం ఎలా ఉంది? యేసుతో ప్రయాణం చేయి, నిత్య జీవం పొందుతావు. నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం, ఆకలి దప్పులు లేని రాజ్యం, సూర్యుడు చంద్రుడు లేని రాజ్యం, పరలోక రాజ్యం, దానికి నీవు సిద్ధపడు. ఈ లోకంలో ఎంత సంపాదించినా ఏం ప్రయోజనం, మిస్ ప్రయోజనమే. కాబట్టి ఆయన నీతి రాజ్యమును మనం వెతుకుతూ మనం ఏం తిందుమా, ఏం ధరించుకుందామా, ఏం తాగుదుమా, ఇవన్నీ వదిలిపెట్టాం. రే దేవుడు చూసుకుంటాడు. అట్టి మహిమేశ్వరం అటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. మనందరి దేవుడు బ్లెస్ చేసి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవా, మీ మెల్లనైన స్వరము వినిపించి సర్వసత్యములను మాకు బోధించినందుకు కృతజ్ఞతలు. ఇంకా మేము ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకొని నీ వైపు తిరిగి నిన్ను రహస్యమందున్న నిన్ను ఆరాధించి గణపరిచి స్తుతించి కీర్తించి ఆరాధించే భోగ్యత మాకు దయచేయమని, ఈ మహిమేశ్వర్యంతో నింపమని, పరిశుద్ధాత్మశక్తితో ప్రజ్వలింపబడే కృప అనుగ్రహించమని, ఈ వాక్యమైన బిడ్డలను నాయన వారి హృదయ అంతరంగంలో భద్రపరచండి. ఆ కుటుంబాలను భద్రం చేయండి. ఏ కుటుంబాలు అయితే దుఃఖసాగరంలో ఉన్నాయో, ఏ కుటుంబం అయితే ఏ బిడ్డ అయితే అంగలారుస్తున్నారో, ఏ కుటుంబం అయితే కన్నీటి ప్రతి బాష్ప బిందువుతో ప్రభువా నీ వైపు చూస్తున్నారో, వారి కన్నీటి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయండి, బ్లెస్ చేయండి. తొలకరి జల్లుల వలె, కలరు కడవరి వర్షం వలె మీ బ్లెస్సింగ్ దిగిరానివ్వండి. వారి ఆత్మదాహం తీర్చండి, నీ కృపలు భద్రపరచమని ఈ మాటలను అనేక ప్రాంతాలకు మీరు పంపించి నామానికి మహిమ తీసుకురమ్మని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము ప్రభుత్వంత వరకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. అందరికీ వందనాలు.